హైదరాబాద్ బేగంపేట మయూరి మార్గ్ పూర్తిగా జలమయమైంది. ఇళ్లలోకి చేరిన వరద నీరు చేరిపోయింది. దీంతో స్థానికులు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. 20 ఏళ్ల నుండి ఇదే పరిస్థితి ఉందని కాలనీ వాసులు చెబుతున్నారు. ఇక ఇంత పెద్ద సమస్య ఇక్కడ ఉన్న సంగతి తెలియదని డిప్యూటీ మేయర్ చాలా తేలిక సమాధానం చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఉపరితల ఆవర్తనం కారణంగా మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు బేగంపేట మయూరి మార్గం మొత్తం ఇక్కడ లోతట్టు ప్రాంతం మొత్తం పూర్తిగా జలమయమైపోయాయి. ఈ మొత్తం పరిశీలించేందుకు డిప్యూటీ మేయర్ మోతే సులేత రెడ్డి గారు అన్నారు. మేడం చెప్పండి, అంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఈ సమస్య ఉన్నట్టు చెప్తున్నారు, అంటే ఎప్పుడు పరిష్కారం అవుతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ నుంచే పక్కన బాక్స్ డ్రైన్ ఉంది, దానివల్ల కొంచెం వీళ్ళకి వర్షాలు పడ్డప్పుడు అలా 4 ఫీట్ అట్లా వాటర్ రావడం జరుగుతుంది. ఇది కూడా ఎస్ఎన్డిపిలో శాంక్షన్ అయింది. అతి తొందరలో వర్క్ కంప్లీట్ చేయడానికి ఇప్పుడే మాట్లాడడం కూడా జరిగింది. ఎస్ఎన్డిపిలో ఆల్రెడీ శాంక్షన్ అయింది, అది టెండర్లో ఉంది. నెక్స్ట్ సమ్మర్లో ఇది చేసేసి వచ్చే సంవత్సరం వర్షాల పాటికి మాత్రం ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా మేము చేయగలుగుతాం. అంటే వాస్తవం ఇక్కడ ప్రధానంగా బ్లైండ్ హాస్టల్ ఉందని చెప్తున్నారు. దాదాపు 500 మంది పిల్లలు ఉంటారు ఈ ఏరియాలో అంటున్నారు. కనీసం అంటే మనము చూపు మంచుకున్న వాళ్ళే అంటే నడవడానికి భయపడుతుంటాం ఇలాంటి సమయంలో. అలాంటి బ్లైండ్ హాస్టల్ ఉన్న ఈ ఏరియాలో 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే సమస్య ఎంటవుతుందని చెప్పేసి కూడా చాలా మంది కాలనీ వాసులు చెప్తున్నారు. అదే బ్లైండ్ హాస్టల్ ఉంది కానీ వాళ్ళందరికీ కూడా మేము మా ఆఫీసర్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా వాళ్ళని మేము చూసుకుంటున్నాం. మా హాస్టల్ని కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే నిజంగా చెప్పాలంటే ఇక్కడ నిజంగానే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఇది ఎప్పటికైనా సాల్వ్ చేయాలని నేను మా అధిష్టానంతో మాట్లాడి ఈరోజు చూడడమే జరిగింది. నేను ఇన్ని రోజుల్లో రాలేదు. నిజంగా చూస్తే ఇప్పుడు వీళ్ళందరూ కూడా కాలనీవాసులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 4 ఫీట్ వరకు కూడా ఇళ్లలో వాటర్ వచ్చి వాళ్ళ సామాన్ అంతా కూడా నిండిపోవడం జరిగింది. అలాంటి జరగకుండా ఈసారి మాత్రం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇప్పుడే ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. 24 గంటలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికీ చాలామంది ఎవరు కూడా బయటకు వెళ్ళని పరిస్థితులు ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, కనీసం పాలపేట కూడా. అంటే మీ జిహెచ్ఎంసి నుంచి ఏమన్నా వాళ్ళకి హెల్ప్ ఎలా చేయాలి? మేము ఆల్రెడీ రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ రోజు సాయంత్రం వరకు ఎవరైతే బయట ఉన్నారో అందరూ తొందరగా ఇళ్లలోకి వెళ్ళి ఉండాలని. మీకు ఏదైనా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా ఆఫీసర్స్ అంతా వాళ్ళకి ఫుడ్ కానివ్వండి, ఏదైనా కూడా అందించే విధంగా ఉన్నారు. ఇప్పుడే హుసేన్ సాగర్ గేట్లు తీస్తే కూడా లోతట్టు ప్రాంతాల్లో మునిగే అవకాశం కనిపిస్తే వాళ్ళందరినీ కూడా వేరే దగ్గరికి షిఫ్ట్ చేసి వాళ్ళకి అన్ని భోజన సదుపాయాలు అన్ని సదుపాయాలు మేము చూసుకుంటాం. పునరుద్ధరణ అంటే ఇప్పటికే పవర్ లేదని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ వాటర్ కంప్లీట్ ఎప్పటివరకు పునరుద్ధరణ చేసే అవకాశం? వర్షం రాకపోతే మేము సాయంత్రం కల్లా అన్ని క్లియర్ చేస్తాము. ఒకవేళ ఇప్పుడు వర్షం పడితే కనుక కొంచెం టైం పడుతుంది. మేము ఆఫీసర్స్ కానీ ఫీల్డ్ వర్క్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా అందరం మేము బయటనే ఉన్నాం. సడన్గా 3:30 నుంచి వర్షం భారీ ఎత్తున పడడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వచ్చింది. మీరు చూసారు లాస్ట్ టైం 3-4 రోజులు తుఫాన్ ఉన్నా కూడా ఎక్కడ కూడా ఒక చిన్న వాటర్ సాగ్నెట్ లేదు. ఇమ్మీడియట్గా క్లియర్ చేయడం కూడా జరిగింది. ఇది సడన్గా ఎలా అంటే 3:30కి చాలా ఎక్కువ సెంటీమీటర్లు వర్షం పడడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది. ఈ ఇబ్బందులు కూడా సాయంత్రం వరకు మేము అన్ని క్లియర్ చేసేస్తాం. ఇప్పుడు అంటే వాస్తవంగా ఈ మయూరి మార్గంలో 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య ఉన్నది. కాకపోతే ఇంతలా సమస్య ఉంటుంది అనుకోలేదు. ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా చేస్తాము. ఇక్కడ బ్లైండ్ హాస్టల్ కూడా ఉంది, ఆ పిల్లలకి ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా డిప్యూటీ మేయర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గప్రసాద్తో సైదులు బిగ్ టీవీ బేగంపేట నుండి.